పోషింపజేయము జయమాజములో నడుపుము తండ్రి సకల బదలలో సంతోషింపజేయము జయమాజములో నడుపుము తండ్రి ఆనందింపజేయము పరిశుద్ధాత్ముడా ఆనందింపజేయము పరిశుద్ధాత్ముడా అయినను ధైర్యము తెచ్చుకోమంటివే నీ కృప నాకు వసగుము ప్రభువా శ్రమలలో నేను సంతోషించెద నీ కృప నాకు వసగుము ప్రభువా శ్రమలలో నేను సంతోషించెద ఆనందింపజేయుమో పరిశుద్ధాత్ముడా ఆనందింపజేయుమో పరిశుద్ధాత్ముడా నీతో యుద్ధం చేయదురు గాని వారు నీ పైన విజయం పొందలేరు అన్నమాట. చదువుదాము. 1:19 అమ్మా 1:19 1:19 వారు నీతో యుద్ధము చేదురు గాని నిన్ను విడిపించినకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందచాలరు. వారు నీ పైన విజయం పొందచాలరు. ఎందుకంటే తన బిడ్డలైన వారున్నారు. తన శక్తిని కుమరిస్తాను. తన బిడ్డలైన వారున్నారు. దేవుడు ఉచ్చింపచేస్తాడు. తన బిడ్డలైన వారున్నారు. దేవుడు వారిని ఆనందింపచేస్తాడు. దేవుడు వారిని నిత్యముగా వారు నిత్యముగా సాతాన్ ఏం చేస్తుంది? బలహీనం చేస్తుంది. బలహీనపరుస్తూ ఉంటుంది మనుషుల్ని పలు రీతులుగా. శరీరంలో బలహీనత రప్పిస్తుంది, అనారోగ్యం రప్పిస్తుంది, కలత రప్పిస్తుంది, కన్నీరు రప్పిస్తుంది, దుఃఖము రప్పిస్తుంది. మనం ఏం చేయాలి? సమాధాన కర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించదనన్న దేవా, నన్ను నీ ఆత్మ బలముతో నింపండయ్యా. యిర్మీయా గ్రంథం 1:10 ఆ మాట మరి ఒకసారి చదువుదాము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించినకు నేను నీకు తోడై ఉన్నందున వారిని పైన విజయము పొందచాలరు. ఎందుకంటే దురాత్మలు ఏమి పొందచాలు విజయం? తన బిడ్డలైన వారికి విజయమునివ్వడానికి ఈ లోకానికి దేవుడు వచ్చి ఉన్నాడు. తన ప్రజలైన వారిని ఉచ్చింపచేయడానికి, సంతోషింపచేయడానికి, ఆనందింపచేయడానికి ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు కదా, నిన్ను ఆనందింపచేస్తాను అంటున్నాడు. నూతన వాగ్దానాలు, నూతన ఆత్మఫలాలు, ఆత్మాభిషేకము సమృద్ధిగా ఇచ్చి ఎలీషా అంటున్నాడు. దైవజనుడైన ఏలియాన్ని అడుగుతున్నాడు, దైవజనుడా నువ్వు పొందుకున్న ఆత్మ పాళ్ళలో రెండు పాళ్ళ ఆత్మ కావాలి, రెండంతల అభిషేకం కావాలి, నాకు అలాంటి వరమివయ్యా, అటువంటి శక్తివయ్యా, అటువంటి బలమివయ్యా, అటువంటి మైమనివయ్యా అన్నప్పుడు అద్భుతమైన రీతిగా ఆయన ప్రజలైన వారిని దేవుడు సంతోషింపచేస్తాడు, దేవుడు ఉల్లసింపజేస్తాడు. ఆశ్చర్యమైన రీతిగా అలా బలం పొందుకోవడం వలన శరీరంలో ఏమైనా రోగాలు ఉన్నాయా? యేసు నామములు తొలగించబడతాయి. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలైన వారిని, యోబు తన దేవుడు తన దేవుని బలాన్ని ఆధారం చేసుకున్నాడు. నా బలము ఆయనే, నా శక్తి ఆయనే, నా అండ ఆయనే, నా సమస్తం ఆయనే అన్నట్టుగా దేవుడు తన బిడ్డలైన వారిని, తన ఆ దేవుని ఆత్మ వారి యందు ఉంచినందువలన బలహీనులుగా ఉన్నవారు బలాజ్యులుగా మారిపోయారు, బలహీనులుగా ఉన్నవారు యుద్ధశాలులుగా మారిపోయారు.
పౌలు ఏమంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, నా తండ్రిని బట్టి బలం పొందుకుంటున్నా. దావీదు భక్తుడు కూడా ఎంతో బలహీనుడే, కానీ నా దేవుడు నాకు శక్తి బలము, నా దేవుడు శక్తి బలము. యుద్ధం యెహోవాదే, యుద్ధం దేవుడే చేస్తాడు. మనమేమనుకుంటాం, కొన్ని విషయాలు కృంగిపోతాం, కృషించిపోతాం, అమ్మో చాలా బలహీనత వచ్చేసింది, చాలా నీరసం వచ్చేసింది, చాలా నిస్సత్తు వచ్చేసింది, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయి పొందుకోలేను. కానీ ప్రభు ఏమంటాడు, ఆయన ఏర్పాట్లు ఉండిన వారిని నిత్యముగా సంతోషింపజేస్తాడు, నిత్యముగా నూతనమైన కార్యాలు తన బిడల ఎడల చేయబోతున్నాడు. కనుక అభిషేకం అలాగనే, ఎంత బలహీనత అయినా కనీసం నీకు ప్రార్థన రాపోతున్నా, స్తోత్రం 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 అలాగ అంటా ఉండు, స్తోత్రం స్తోత్రం. చూడండి, డ్రింకులోను గ్యాస్ ఉంటుంది కదా, థమ్స్అప్ బాటిల్లో, కోకోకోల బాటిల్లో, పలు బాటిల్స్లో, అవి చూడండి కదిపేసి మూత కొంచెం తీసామంటే ఇసురు కొడుతుంది. ఆత్మీయంగా స్తోత్రం 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 బాగా అలా చెప్పావనుకో, ఒకేసారి ఆ మూత ఎలాగది ఎగిరి ముఖం మీద చెందుతుందో, దేవుని అభిషేకం కూడా నువ్వు స్తోత్రం 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 స్తోత్రమయ్యా 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 అనేటప్పటికి ఆటోమేటిక్గా దేవుని పవర్ దిగిపోతుంది. అరే కూటానికి ఎంతో ఏడుపుతో, బాధతో, ఇబ్బందితో, బలహీనతతో, బలహీనంగా వచ్చానే, ఎంత సంతోషంగా వెళుతున్నా నేను అంటే ఏంటి, ఏ మహిమ అది, దేవుడి మహిమ, దేవుని శక్తి, దేవుని కృప. నీరసంగా ఉన్నట్టుందా? హల్లెలూయా. అయినా బలం పొందుకోవాలా, అయినా శక్తి పొందుకోవాలా. ప్రభు నా ప్రభువే నమ్మకస్తుడు అన్నట్టుగా ప్రభు నమ్మకస్తుడు. బలాభివృద్ధి చెందాలా, దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారు అన్నట్టుగా దానియేలు గ్రంథంలో దేవుని యందు బలశూరులుగా వారు మార్చబడతారు, దేవుని యందు విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకున్న వారు యుద్ధశూరులుగా ఆయన బిడలైన వారిని చేసేస్తాడు, మహిమతో నింపేస్తాడు, అభిషేకంతో నింపేస్తాడు, ఆయన బిడలైన వారిని ఎందుకు వదిలేస్తాడు, వచ్చింపజేస్తాడు, సంతోషింపజేస్తాడు, డ్యాన్స్ వేయిపిస్తూ ఉంటాడు, నాట్యమాడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ నాట్యమాడకపోయినా నేను నాట్యమాడిపిస్తాను. చూడు, దేవుడు తన బిడలైన వారిని కూడా ఉయ్యాలు ఊపుతాడు, పరిశుద్ధాత్మ ఉయ్యాలు ఊపుతాడు. సంతోషించండి, ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషించిడి, ఆనందించిడి, ప్రభువునందు ఆనందించిడి, సంతోషించండి, ఉత్సాహధ్వనులతో ఉండండి, జయధ్వనులతో ఉండండి అన్నట్టుగా ఆయన బిడ్డలైన వారిని సంతోషింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి సన్నిధిలో మాకరిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాద కానుభూతుడగు మా ప్రభువా, మీ ఘననామను కృతజ్ఞతలయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆనందింపజేసినందుకే స్తోత్రం. బలహీన సమయంలో బలాన్నిచ్చారు, శక్తినిచ్చారు ప్రభు, అందుని బట్టి కృతజ్ఞతలు. కడ వరకు నీ ప్రేమలో నడిపించండి యేసయ్యా. రేపు జరుగుచున్న ఉదయకాల ఆరాధన, ప్రపంచంలో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మహిమకరంగా జరిగించిన అనేక నూతన ఆత్మలు నడిపించండి. ఈ రాత్రి వేళలో కూడా ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనాత్మతో నింపండి అయ్యా, శక్తితో నింపండి అయ్యా, మహిమతో నింపండి. యేసు పరిశుద్ధ నామ నడిచినాంతండి.